గురు ఆస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ ఈయన నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి విదిక్కుల్లో ఉన్నటువంటి గృహానికి వాయువ్యంలో మెట్లు ఉండవచ్చా అన్నటువంటి అంశం గురించి మాట్లాడుతున్నాం. ముందుగా నా పేరు దుర్గా సాయన. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినటువంటి అన్ని ఫొటోస్ ఏదైతే స్టెప్స్కి సంబంధించినటువంటి ఫొటోస్ ఉన్నాయో ఈ ఫొటోస్ అన్నీ కూడా మనం రీసెంట్గా కరెక్షన్ ఇచ్చినటువంటి విష్ణుకి సంబంధించినటువంటి ఫొటోస్. ప్రీవియస్గా ఈ హౌస్కి సంబంధించి విదిక్కుల్లో వాయువ్యం అని చెప్పేసి ఉత్తరం మరియు ఉత్తర ఈశాన్యంలో మెట్లు ఉండడం జరిగింది. ఆ మెట్లు మనం తీసేపిచ్చేసి ఇంటి లోపల ఈ విధంగా వాయువ్యంలో మెట్లను నిర్మించే విధంగా ఏర్పాటు చేపించడం జరిగింది. అయితే మళ్ళీ రీసెంట్గా నేను ఈ మంత్ స్టార్టింగ్లో విస్టింగ్స్కి వెళ్ళినప్పుడు దువ్వాడలో, ఇది మనం దువ్వాడలో చేసినటువంటి విస్టింగ్, దానికి సంబంధించి మళ్ళీ ఒకసారి చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ అన్నీ ఒకసారి చెక్ చేయడం కూడా జరిగింది. కాబట్టి విదిక్కులలో ఎప్పుడు కూడా ఇంటి నిర్మాణంలో వాయువ్యం అని చెప్పేసి మెట్లు పెట్టుకుంటే అవి కాస్త ఉత్తరం మరియు ఉత్తర ఈశాన్యంలో రావడం జరుగుతుంది. తద్వారా దానికి సంబంధించినటువంటి అనేక చెడు ప్రభావాలని ఇంటి యజమాని వాటి యొక్క చెడు ఫలితాలను తీసుకోవాల్సి వస్తుంది. ఈ ఇంటికి సంబంధించి కొన్ని చెడు ఫలితాలు ఆ ఇంటి యజమాని తీసుకోవడం జరిగింది. అయితే రీసెంట్గా మనం ఇచ్చిన కరెక్షన్తో మెట్లని అక్కడ ఏదైతే ఉత్తరం మరియు ఉత్తర ఈశాన్యంలో ఉన్నటువంటి స్టెప్స్ని ఎప్పుడైతే తొలగించారో దానికి సంబంధించి ఏదైతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి క్లియర్ కావడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే అతనికి ఉన్నటువంటి ఒత్తిళ్ళు ఏమైతే ఉన్నాయో ఆ ఒత్తిళ్ళు మానసిక ప్రశాంతత కొంతవరకు లభించిందని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రజెంట్ వర్క్ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మనం వెళ్ళినప్పుడు తీసుకున్నటువంటి ఫోటో, నైట్ అయిపోయింది ఆ రోజు, ఈ మంత్ స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు నైట్ అయిపోయింది, 8:30 టైంలో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి మనకి సుమారుగా 2.5 గంటల దాకా విజిటింగ్ టైం పట్టింది. తర్వాత రిటర్న్ జర్నీ చేసుకునే ముందు ఇలాగా ఫొటోస్ తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి వర్క్ జరుగుతూ ఉండగా కాబట్టి ఈ ఈ ఫొటోస్ అన్నీ కూడా మనకి వర్క్ జరుగుతున్నటువంటి స్టార్టింగ్ టైంలో ఇంటి యజమాని మనకి వాట్సాప్లో ఈ ఫొటోస్ పంపించడం జరిగింది. కాబట్టి ఎప్పుడూ కూడా ఇంటికి సంబంధించి విదిక్కుల్లో ఉన్నటువంటి ఇంటి నిర్మాణానికి వాయువ్యంలో మెట్లు అంత మంచిది కాదు. ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తున్న స్టెప్స్ ఇంటి లోపల నుంచి డూప్లెక్స్లో లాగా రావడం జరిగింది. ఇవి ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ ఇంటి యొక్క వాయువ్యంలో ఉండడం జరిగింది. జనరల్గా చూస్తే ఇవి వచ్చేసి ఇంటి యొక్క పడమర భాగంలో ఉన్నట్లుగా అనిపిస్తుంది, కానీ విదిక్కుల్లో ఉండడం వల్ల ఈ మెట్లు కాస్త వాళ్ళకి వాయువ్యంలోనే రావడం జరిగింది. ఉత్తర వాయువ్యం, వాయువ్యం నుంచి ఉత్తర వాయువ్యంలో రావడం జరిగింది. కాబట్టి మన వీక్షకులు ఎవరైనా సరే విదిక్కుల్లో ఇంటి నిర్మాణం చేపట్టి ఉన్నట్లయితే మెట్ల విషయంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే దానికి సంబంధించినటువంటి సరైనటువంటి సజెషన్ తీసుకొని తద్వారా మంచి ఫలితాలు పొందగలరు.